మహర్షి మ్యూజిక్ అకాడమీ మళ్ళీ రూమ్ పని చేస్తాను. ఇక్కడ నేను మొట్టమొదటిసారిగా 2005లో ఇక్కడ స్టార్ట్ చేశాను. దాదాపు 500 మంది స్టూడెంట్స్ ఉన్నారు. రష్యన్ క్లాసికల్, ఇండియన్ క్లాసికల్ కూడా నేర్పేవాడిని, కీబోర్డ్స్, గిటార్స్ కూడా. అయితే కొన్ని పరిస్థితుల వల్ల నేను దాన్ని కంటిన్యూ చేయలేకపోయాను. ఈ మధ్యలో నేను ప్రొఫెసర్గా ఇథియోపియా వెళ్ళడం జరిగింది. ఇథియోపియన్ సివిల్ సర్వీస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేస్తున్నప్పుడు లోకల్ మ్యూజిషియన్స్తో కలిసి ఒక వీడియో రిలీజ్ చేశాను, ఎమోషన్స్ ఇండియా ఇథియోపియా ఇంటిగ్రిటీ అని. అది చాలా పాపులర్ అయింది. ఇప్పుడు ఆ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టాను. మళ్ళీ ఇది రీఓపెన్ చేయడానికి కారణం ఏంటంటే, అక్కడ మ్యూజిషియన్స్తో నేను వర్క్ చేసినప్పుడు వెస్టర్న్ యొక్క ఇంపార్టెన్స్ అసలు లేదు. అక్కడ ఇథియోపియన్స్ అందరూ కూడా వాళ్ళ లోకల్ మ్యూజిక్ని ప్రమోట్ చేసుకుంటూ ఆ రాగాలు కూడా చాలా బాగుంటాయి, అంటే పెంటాటోనిక్ రాగాల్లో ఉంటాయి. 5 సార్లు అది చూసి మళ్ళీ ఇక్కడ మహర్షి మ్యూజిక్ అకాడమీ రీఓపెన్ చేయాలని ఎందుకు కలిగిందంటే, ట్రెడిషనల్ కళలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అసలు ఉదాహరణకి సంగీత జ్ఞానం లేని వాళ్ళు లలిత సంగీతం, చాలా లలిత సంగీత పాటలు అద్భుతంగా చేశారు. ఈవెన్ విశాఖ నగరంలో కూడా చాలామంది అవన్నీ చాలా పాపులర్ అయ్యాయి. బుర్రకథ తీసుకోండి, హరికథ తీసుకోండి, ఇవన్నీ ఇప్పుడు మాసిపోయాయి. అసలు ఎక్కడ ఆ దేశం కల్చర్ చూసి వాళ్ళు ఎంతో అద్భుతంగా వాళ్ళ సొంత కళని, అంటే వెస్టర్న్ ఇంపాక్ట్ లేకుండా, ఇప్పుడు సినిమా ప్రభావం వల్ల ఇవన్నీ మరుగున పడిపోయాయి. కనుక అటువంటి కళాకారులను చేరదీసి, ఒకప్పుడు స్వరజ్ఞానం నాకు రానప్పుడు చాలా పాటలు చేశాను, అవి పాపులర్ అయ్యాయి. ఇక్కడ ఆల్ ఇండియా రేడియోలో, తిరుపతి రేడియోలో కూడా మేము నా పాటలు వచ్చాయి. అప్పుడు నాకు స్వరజ్ఞానం లేదు, పాట కట్టడానికి స్వరజ్ఞానం అక్కర్లేదు. కానీ అటువంటి కళాకారులను ప్రోత్సహించి లోకల్ కళాకారులకు సంగీత దర్శకుడిగా నాకు సినిమాలు మళ్ళీ వస్తే వీటిని అన్నింటినీ వీటికి ఈ కళాకారులకి ప్రోత్సాహం కలిగించి వాళ్ళకు కూడా స్వరం ఇవన్నీ నేర్పాలి, ప్రొఫెషనల్ కళాకారులుగా తీర్చిదిద్దాలని ఆశ. దాంతోనే మళ్ళీ ఇది ఓపెన్ చేస్తున్నాను. చాలామంది ముందుకు వస్తున్నారు. నేను గతంలో రాజ్కోట్ గారి దగ్గర దాదాపు 12 సంవత్సరాలు పనిచేస్తాను, 300 సినిమాలకు పైగా. తర్వాత ఏఆర్ రెహమాన్ గారు, మణిశర్మ గారు, ఇలా ప్రసిద్ధులతో పనిచేశాను. తర్వాత నేను ఇండిపెండెంట్గా ఒక 4 సినిమాలకు వర్క్ చేశాను, శివనాశారావు గారి దర్శకత్వంలో మొట్టమొదటి సినిమా రమణ. సో సంగీత దర్శకుడిగా మన అనుభవం ఉంది, అన్నీ ఉన్నాయి. కనుక లోకల్ కళాకారులకు చేయూతనిచ్చి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో, వాళ్ళని ప్రొఫెషనల్స్గా దిద్దాలనే ఉద్దేశంతో ఈ మహర్షి మ్యూజిక్ అకాడమీ అనేది మళ్ళీ రీఓపెన్ చేశాను. ఇక్కడ మన దేశాన్ని ఉన్నత స్థానంలో మ్యూజిక్ విషయంలో కానీ ఇవన్నీ ఉంచాలనే ఉద్దేశంతో నాకు కూడా పట్టుదలు వచ్చి సార్ అనగానే మీరు స్టార్ట్ చేయాలి సార్ అని చెప్పాను. సార్ చాలా ఇంట్రెస్ట్ ఉంది, ప్రొఫెసర్ గారు ఆయన దాంట్లో బాగా పట్టుంది, ఆయన సినీ ఫీల్డ్లో కూడా బాగా టచ్ ఉంది, అందువల్ల చాలామంది ఇక్కడ అకాడమీ నుంచి సినీ ఫీల్డ్కి కూడా వెళ్ళి పాపులర్ అవుతారని, రోజువారీ పేపర్లో వాళ్ళ ఫోటోలు మనం చూడాలని ఆ రకమైన కోరిక కూడా నాకు లోపల ఉంది. ఈ ఆడపిల్లలోని, మగపిల్లలోని, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఏది దీనికి ఒక వయోభేదం కానీ కులభేదం కానీ ఏమి ఉండదు. ఈ మ్యూజిక్లో ఎవరు చక్కగా పాడగలిగితే నిలబడి అందరు కూడా వింటారు పాటలను. మాకు డిఫెన్స్లో, షిప్పుల్లో ఒకసారి చాలా డీమోరలైజ్ అయిపోతారు, ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ అయిపోతుంది, వెనక్కి తిరిగి వచ్చే తిరిగి రావడానికి కుదరదు. ఆ శ్రీలంకన్ వార్ అవనండి, వాటిల్లో చాలా రోజుల తరబడి అక్కడ మేము షిప్పుల్లో ఉండేవాళ్ళం. సో ఆ టైంలో ఏంటంటే మాకున్న జవాన్స్ని, కింద ఉన్న సెయిలర్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఎంకరేజింగ్లో ఉంచాలి, మోటివేట్ చేయాలి. లేకపోతే యుద్ధం ఏదైనా వచ్చిందనుకోండి మూమెంటరీగా, వాళ్ళు యాక్టివ్గా లేకపోతే మన దేశం కాపాడలేము మనం.
ఆ ఉద్దేశంతో మాకు ఇమీడియట్గా అందేది ఏంటంటే చిన్న ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం షిప్లు అలాగే ఆర్మీ వాళ్ళు ల్యాండ్ మ్యాచ్ చేసుకుంటారు బోర్డర్స్లో. సో దాంట్లో ఏంటంటే మాకు ఆడపిల్లలు ఉండేవాళ్ళు కాదు ఆ రోజుల్లో నేవీలో, కాబట్టి ఒక్కొక్క మగవాడికి ఒక ఆడపిల్ల డ్రెస్ వేసుకుంటామంటే కొన్ని రెడీగా శారీస్ అయి విద్యవాళ్ళు వేసుకుని వచ్చి డ్యాన్స్ వేయటం, చక్కగా పాటలు పాడటం, వాటిల్లో జానపద గీతం దగ్గర నుంచి ఈవెన్ హాఫ్ సాంగ్ పాడగలిగే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసి ఆ మూమెంట్ ఒక 1 అవర్ ప్రోగ్రామ్ ఇచ్చేటప్పటికీ వాళ్ళందరికీ మన ఇంటికి వచ్చినంత ఫీలింగ్ ఉండి చాలా ఎంకరేజింగ్గా ఉండేది. సో ఆ 1 అవర్లోనే అంత మార్పు రావడానికి కారణం వల్ల ఏదైనా కూడా ఈ పాటలు అవనండి, ఈ సాంస్కృతిక కార్యక్రమాలు అవనండి, లేకపోతే సార్ ఉన్నట్టు బుర్రకథలు, బుర్రకథల విషయంలో కూడా చెప్పాలంటే మా ఫాదర్ టీచర్గా ఉన్నప్పుడు వెస్ట్ గోదావరిలో ఆయన కూడా బుర్రకథలు హరికథలు చెప్పేవారు, అంటే అదొక ఇంట్రెస్ట్ అన్నమాట. సో ఆ రోజుల్లో సినిమాలు లేవు కాబట్టి మంచి ఎంటర్టైన్మెంట్గా ఉండేది, అందువల్ల ఆ సంస్కృతిని సార్ బయట తీద్దామని చూస్తున్నారు, మన శాయశక్తిలో ప్రయత్నం చేద్దాం మన లెవెల్ నుంచి, అందువల్ల మనం చేయలేనిదంటూ ఏది ఉండదు, కాకపోతే మన మనసులో స్ట్రాంగ్ కోరిక ఉండాలి, పెద్ద ఆశ ఉండాలి మనం ఇచ్చేద్దామని, చేస్తాం తప్పకుండా మా సహాయం ఉంటుంది. ఈ ఎంటర్టైన్మెంట్ మాత్రం వైజాగ్ మంచి పేరు తేవాలి, అకాడమీకి కూడా పేరు రావాలి, అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో మీరు ఛానల్స్ వాళ్ళు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, అన్ని రకాలుగా మమ్మల్ని మోటివేట్ చేస్తే విశాఖపట్నానికి, ఆంధ్ర రాష్ట్రానికి, దేశానికి కూడా మంచి పేరు తేవాలని నేను కోరుకుంటున్నాను. సంగీతాలయ గోపాలపట్నం నుంచి మా గురువు గారి పేరు శ్రీ బాలగణేష్ గారు అండి. మేము వారి విద్యార్థులము. ఇక్కడ మహర్షి గారు అకాడమీ స్టార్ట్ చేస్తున్నారు, మీరు వెళ్ళి అక్కడ ఒక ప్రేయర్ సాంగ్ పాడాలి అని చెప్పారు, మాకు చాలా సంతోషంగా అనిపించింది, అంటే మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇలా ఉన్నారు అని మేము చాలా ఆనందంగా ఇక్కడికి వచ్చామండి, మాకు ఇక్కడ చాలా సంతోషంగా అనిపించింది.